అందరూ కూడా ముందుగా జనసేన పార్టీలోకి అందరూ స్వాగతించినందుకు వాళ్ళకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అలాగనే ప్రత్యేకించి మరి పవన్ కళ్యాణ్ గారు మరి పిలుపు మేరకు ఆయన ఆహ్వానం మేరకు మరి ఆయన తాలూకు సిద్ధాంతాలు కానీ ఆయన తాలూకు భావజాలాలు కానీ అలాగనే ఆయన తాలూకు ఐడియాలజీ కానీ నచ్చి మనం జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి జనసేన పార్టీ మరి పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మరి ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న అన్యాయాల మీద మరి ఆయన పోరాటానికి ఆయన పోరాట పటిమి, అలాగనే మరి ఆయన నన్ను ఎంతగానో ఆకర్షించే ఆ ఆకర్షణకి నేను లోబడే మరి వారిని కలవడం జరిగింది. ఆయన మరి తప్పనిసరిగా మాతో పనిచే పనిచేయమని చెప్పడం, ఆయనతో జర్నీ చేయాలని ఒక ఆలోచనతో మరి నిర్ణయం తీసుకొని మీ అందరి సహాయ సహకారాలు నాకు ఎప్పుడు ఉండాలని, అలాగనే మరి ఎప్పుడు కూడా మరి జన సైనికులతోని వీర మహిళలతోని మరి అలాగనే పార్టీలోని పెద్దలతో అందరితో అందరిని కలుపుకొని పోయి ప్రతి ఒక్కరితో కూడాను మరి ఎవరితో నాకే విరోధాలు లేవు, మీ అందరికీ తెలుసు, మరి నేను అందరికీ నాకు ఎవరు విరోధులు లేరు, నేను ఎవరికి విరోధం కాదు, అందరితో కలిపి నేనేమో మరి దక్షిణ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం దక్షిణ నియోజకవర్గం కనుక ఉన్నటువంటి కార్యకర్తలతో కష్టకోవాలి కానీ నాకు తెలుసు. ఎందుకంటే నేనేదో రాత్రి నాయకుని అయిపోయాను కాదు, నేను కూడా కింద స్థాయి నుండి వచ్చి ఒక కార్యకర్తగానే కష్టపడి ఈరోజు నన్ను ప్రజలు కూడా నన్ను గెలిపించారు, ఇండిపెండెంట్గా గెలిపించి మంచి మెజార్టీ ఇచ్చారు అంటే దానికి కారణం కూడా ప్రజలందరూ కూడా నన్ను నమ్మి నా మీద ఉన్న భరోసాతో నాకు ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరి పర్మిషన్తోనే నేను ఇవాళ ఈ జనసేన పార్టీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మరి అందరిని కూడా తీసుకొని నిన్న సుమారు 175-200 మందితో మరి జనసేన పార్టీకి వెళ్ళి వారి సమక్షంలో మరి పార్టీ తీర్థం పుచ్చుకొని ఈరోజు మరి విశాఖపట్నం రాగానే మరి పత్రికా సమావేశం ఏర్పాటు చేశాను. మరి మీ అందరూ కూడా నాకు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను.